Kodaveru project should built by the government of India kabatti, execution of only state kabatti, kachithanga double ichcheyavalsa avasaram undi. Shakavathi garu vachesi ఎన్ని సార్లు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ని జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు పోయినప్పుడు మీరు బాగా చేస్తున్నారు, ఒకవేళ లేట్ అయితే నన్ను అడగండి నేను ఇస్తాను ఎన్నిసార్లు చెప్పాడు. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఆ బాధ్యతని మేము బతిలాడితేనో లేకపోతే మేము కొట్లాడితేనో ఇస్తామని అనుకుంటే అది వేరుగా ఉంటుంది. ఒకవేళ దానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. మాకు పార్లమెంట్ లో రాష్ట్రాలు విడగొట్టేటప్పుడు ఏం మాట రాసుకున్నారో మాకు తెలియదు, కాంగ్రెస్ వాళ్ళు మీరు ఏం చేసుకున్నారో అని మీరు చేసేది రాష్ట్రంలో. రైట్ శాంతిప్రసాద్ గారు, ఎట్లా చూడాలి అంటే మా సోదరుడు జూపూడి గారు సిద్ధాంతపరమైన రాద్ధాంతాలతో విషయాన్ని పక్కదారి మళ్ళించడంలో అగ్రగణ్యుడు. ఈ విషయంలో నేను ఆయన కితాబిస్తాను. ఆయన చెప్పిన అంశాలు మనం పరిశీలిద్దాం. చెప్తానండి సార్, అందుకనే మీకు చెప్తాను. మీరు అడిగిన మీరు చెప్పిన ప్రధానికి సమాధానం చెప్తాను. మోడీ ప్రధానిగా వచ్చి అంటే ఒక అరగంట ముందు వచ్చి జగన్ యొక్క సత్తా చూడాలనుకుని వచ్చి షాక్ తిన్నాడా? ఏం మాట్లాడతారు సార్? ఇది చాలా దాన్ని ఏమంటారు తెలుసా? ఎందుకంటే అన్నారన్న పవన్ కళ్యాణ్ బ్రోకరేజ్ మాట్లాడారు కానీ లేఖితరమైన మాటలు అవి. లేఖి మాటలు అంటాం రాజకీయాల్లో, లేఖితనము నీచత్వానికి పరాకాష్లు అంటాం. ఇక ఆగండి చూపుడు గారు, ఆగండి చూపుడు గారు, మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడాలి. జేపీ నడ్డా గారు చూపుడు గారు అనుకుంటే నేను మాట్లాడగలను, కాకపోతే నేను ఇంటర్ఫీర్ కాల. దయచేసి దాన్ని వెళ్ళలేకుండా మీరు అడ్డం పడతారు కాదు. మీరు ఆగండి, మీరు రాసుకోండి, కాదు కాదు దయచేసి మీరు ఇంటర్ఫీర్ అయితే లేఖితనానికి పరాకాష్ట. ఇక రాష్ట్రం నుంచి కేంద్ర నిధులు ఒక్క నిమిషం వినండి సార్ జూపూడి గారు. ఎన్కౌంటర్ చేస్తున్నా మీ యొక్క సిద్ధాంతపరమైన రాద్ధాంతం ఎన్కౌంటర్ చేస్తున్నా. ఒక్క నిమిషం ఆగండి, మీరు ఒక్క నిమిషం ఆగండి. సామాజిక స్పృహ, రాజకీయ స్పృహ ప్రతి వాళ్ళు తెలుస్తుంది కానీ డిఫెన్స్ వాళ్ళు తెలియాల్సిన అవసరం లేదు. డిఫెన్స్ వాళ్ళు అంతా పెద్ద మేధావుల కింద లెక్క కాదు. మీరు ఒక్క నిమిషం ఆగండి, అందులో పనిచేసి ప్రతి కూడా ఒక మేధావి కాదు. ఒక్క నిమిషం ఆగండి. రాష్ట్రం నుంచి కేంద్ర నిధులు, మరి రాష్ట్రానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? వినండి సార్, స్టేట్ నిధులు, స్టేట్ పన్నులు, కేంద్ర పన్నులు, రాష్ట్ర పన్నులు అని ఉంటాయి. రాష్ట్ర పన్నులు రాష్ట్రానికి వెళ్తాయి, కేంద్ర పన్నులు కేంద్రానికి వెళ్తాయి వాటాలు. మళ్ళీ కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రానికి వస్తాయి నిధులు. తెలీదా మీకు ఈ సంగతి? తెలియకుండానే మీరు మాట్లాడుతున్నారా? ఇక రెండోది, నేను మీకు ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. అదే సుహాసిని మేడం గారు చెప్పాల్సింది నేను చెప్తాను. ఇప్పుడు జేపీ నడ్డా గారు కానీ అమిత్ షా గారు కానీ వచ్చింది పార్టీ పరంగా వచ్చారు తప్ప అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రిగా విశాఖపట్నం రాలేదు. తమ పార్టీ యొక్క 9 సంవత్సరాల ప్రస్తావన ఏ రకంగా సాగింది, ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజలకు ఇవ్వడానికి ఒకళ్ళు రాయలసీమలో ఒక మీటింగ్ పెడితే ఇంకొక నాయకులు ఉత్తరాంధ్రలో మీటింగ్ పెట్టారు. అది వాళ్ళు రాజకీయ పార్టీ నాయకులుగా వచ్చారు తప్పితే ఆయన కేంద్ర హోంమంత్రిగా రాల. కేంద్ర హోంమంత్రికి వస్తే ప్రసంగం ఆయన ఇంకో రకంగా ఉండేది. ఈ మాత్రం తేడా తెలియకుండా సోయి లేకుండా మాట్లాడదామంటే ఇక వాళ్ళు విజ్ఞత వదిలేస్తాను. ఇక రెండోది, ఇప్పటి వరకు మాతో ఉన్న కేంద్రం అంటారు అంటే ఇప్పుడు నాకు ఒప్పుకున్నాను అనమాట. నేను ఒక విషయం అడుగుతాను, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే, మళ్ళీ ఆడు చెప్తున్నాను, జగన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాకపోతే అతను మొహం చూసేవాడు కూడా ఢిల్లీలో ఎవడలేడు. కడల స్ఫూర్తి సుహృద్భావ ఏం మాట్లాడుతున్నారు జూపుడు గారు? కడల స్ఫూర్తి సుహృద్భావం అయితే మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా అదే పని చేశాడుగా. కడల స్ఫూర్తి సుహృద్భావం, కేంద్ర ప్రభుత్వం తగదపడకూడదు. మీరేమన్నారు? కేంద్రంతో తగదపాడు, కేంద్రంతో తగదపాడు, నీకు చేత కాదా, నీ వల్ల కాదా, నువ్వు మగోడువి కాదా, నువ్వు తేలవా నిధులు, పోలవరానికి కేంద్రం దేభరించాలా అని నా దగ్గర ఇప్పటికే ఉన్నాయి, చూపించమన్నా కూడా చూపిస్తాను. కేంద్రం దేభరించాలా, మనకు 32 మంది ఎంపీలు ఉన్నారు, మనం అడుక్కోవాలా, ముందు మనం పోలవరం కట్టలేమా, తర్వాత నిధులు తెచ్చుకోలేమా, ఇవన్నీ మాట్లాడి మీరు ఇప్పుడు ఏమని మాట్లాడతారు? మా దగ్గర డబ్బు ప్రింటింగ్ కొట్టే మిషన్ లేదు, కేంద్రం దయాదాక్షిణ్యం, కేంద్రం భిక్ష మీద ఆధారపడి ఉన్నామని ఇప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు ఒకవేళ మీరు ఎదురువాడు చూపించినప్పుడు 3,000 మీకు చూపిస్తాయి. మనం ఏది చేసామో చివరికి మీకు అదే తగులుతుంది. కాబట్టి ఇంకొకటి ఏంటి, పొలిటికల్ హీరో అన్నారా జనసేనాన్ని? మరి మీ ఓడెవరండి బాబు? జైలుకి వెళ్ళి వచ్చిన జైలు పక్ష. కాబట్టి ఇటువంటి వెటకారపు మాటలు దయచేసి మాట్లాడబాకి. బ్రోకరేజా ఏం మాట్లాడుతున్నారు మీరు? మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఏం మాట్లాడుతున్నారు? ఏం భాష మాట్లాడుతున్నారు? మేధావుల పేరుతో ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రాష్ట్ర సంబంధించిన ఏ విషయాల మీద అడిగామో ప్రెస్ మీట్ పెట్టకుండా సాగిలి పడొచ్చి మోకాళ్ళ దాకా సాగిలి పడే వ్యక్తుల్ని వ్యక్తిగత విషయాల్లో బ్రోకరేజ్ చేసుకోవడం అంటారు. జూపూడి గారు ఒక మాట అంటున్నారు, అదేంటి బుర్ర పెట్టి ఆలోచించాలి అని. అది వాళ్ళకే వర్తిస్తుందండి, ఎందుకంటే కేంద్రం ఇవ్వాల్సింది కేంద్రం బాధ్యత కాబట్టి ఇచ్చింది, అంటున్నారు. నిజమే, మా బాధ్యతను మేము నిర్వర్తించాము, మీ బాధ్యత మీరెందుకు నిర్వర్తించలేదని మేము అడుగుతున్నాం. ఈ రోజు అన్ని హామీలు చేసింది ఎవరండి? మీరు కదా హామీలు ఇచ్చారు. మేము వచ్చేస్తే అన్ని చేసేస్తాం, మేము వస్తే స్పెషల్ స్టేటస్ ఇస్తాం. ఈ రోజు 16,000 కోట్లే వస్తుంది స్పెషల్ స్టేటస్, కానీ దాన్ని మించిన ఏదైతే ప్యాకేజ్ లో ఇచ్చామో 2,00,000 కోట్లు ఈ రంగాలకి ఇన్ని కేటాయింపులు చేశామన్న ఒక క్లియర్ స్టేట్మెంట్ తో మేము వచ్చినప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు ఇచ్చిన హామీలు ఏంటి? మొట్టమొదటి హామీయే లిక్కర్ పాలసీ తీసేస్తానని 3,500 కిలోమీటర్లు నడిచిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గల్లీలోనూ జిల్లాల్లోనూ చెప్పిన మనిషి. ఎందుకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు? మీరు ఎదురు ప్రశ్న వేయడమే తప్ప ఇప్పటి వరకు మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు అనే కదా మేము అడిగాము. దాని గురించి బాధ్యతలు ఇప్పుడు ఎవరైనా, రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్రమైనా సరే, ప్రజల సొమ్మే, ప్రజల ఇచ్చిన కట్టిన ఈ ట్యాక్స్లే. కానీ ఆ ప్రజలు కట్టిన ప్రతి రూపాయికి జవాబుదారీగా మేమున్నాము, మీరున్నారా? అదే మా ప్రశ్న. రైట్, జూపూడి గారు ఇప్పుడు మాట్లాడండి. వస్తా మీ దగ్గరికి వస్తా. సంపత్రాజు గారు మీ దగ్గరికి వస్తా. ఒక్క నిమిషం. ఇప్పుడు చాలా పర్ఫెక్ట్ గా బీజేపీ వాయిస్ జనసేన వాయిస్ ఒకటే అనేది వీళ్ళిద్దరి ద్వారా ఖచ్చితంగా కనబడుతుంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కేంద్రంతో సఖ్యతగా ఉండాల్సినటువంటి ఫెడరల్ సిస్టమ్ లో ఒక అవసరాన్ని మీరు వేరే విధంగా దాన్ని చిత్రీకరించి మాట్లాడితే దాన్ని మేము సమాధానం చెప్పేది కూడా లేదు. అంటే ప్రతి వాళ్ళు ప్రతిసారి ఘర్షణ వైఖరితోటి ఉండే కన్నా ఘర్షణ వైఖరిని మాత్రమే నేను కోరుకోవట్లేదు, మిత్ర వైరుధ్యాన్ని కూడా నేను కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు వేరే వైరుధ్యాన్ని మీరు కోరుకున్నట్లయితే దాన్ని కూడా మేమేం చేయలేదు. రెండో అంశం, మేము మీరు ఇచ్చిన ప్రతి పైసా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి, ఇదేమీ కేంద్రం దయాదాక్షిణ్యం మీద రాలేదు. ప్రసాద్ గారు